హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మన సౌత్లో ఒక సినిమా హిట్ అయ్యిందంటే దానిని తీసుకెళ్లి హిందీలో రీమేక్ చేసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతుంది ఎలాగో వాళ్లకు కథలు రాసే టేస్ట్ లేదు కాబట్టి ఇలా రీమేక్ చేసుకుంటూ ఉంటారు ఆ సంగతి పక్కన పెడితే ఈ మధ్య మన సౌత్ సినిమాలనే మనం రీమేక్ చేస్తూ బాలీవుడ్తో పోటీ పడుతున్నాం అసలు తెలుగులో కూడా కథలు రాయించుకోవడం ఎవరికీ సరిగ్గా రావడం లేదేమో ఆ టేస్ట్ కూడా ఉండడం లేనట్టుంది అందుకే సినిమాను డబ్బులు పెట్టి మరీ కొనుక్కొని ఎక్కడా లేని బిల్డప్లద్దీ అదే సినిమాని ఏళ్ళకేళ్ళు తీస్తూ బడ్జెట్ పెంచుతూ చివరికి ప్లాప్ సినిమాగా నిలబెడుతున్నాం అలా సౌత్లో ఏ హీరో ఎక్కువ రీమేక్ సినిమాలో నటించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం మన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్ మొత్తంలో అరవై సినిమాలు రీమేక్ చేశారట తలాయివాగా పిలుచుకునే రజనీ పెద్దగా ప్రయోగాల జోలుకి కూడా వెళ్ళాడు మోస ఎంచుకుంటూ ఉంటాడు సూపర్ స్టార్కి సమజోడి కమల్ హాసన్ ఎంతో అద్భుతమైన నటుడు రజనీకాంత్తో సమానంగా అరవై రీమేక్ సినిమాల్లో నటించాడు కాకపోతే రజనీతో పోలిస్తే హాసన్ కొంచెం బెటర్ అనే చెప్పాలి ఎందుకంటే హాసన్ ప్రయోగాలు చేసి ఆ సినిమాను అద్భుతమైన చిత్రంగా నిలబెట్టడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు కూడా ఇకపోతే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే నూట యాభై పైగా సినిమాలు తీసిన చిరంజీవి గారు అందులో ముప్పై ఎనిమిది సినిమాలు రీమేక్వే అయితే స్టోరీ లైన్ అలాగే ఉంచి చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టుగా ఒక ఎనభై తొంభై శాతం మార్పులు చేస్తూ సినిమాను విడుదల చేస్తూ ఉంటారు చిరు ఎక్కువగా రీమేక్ కథల్లో ఆయన వేలు పెడుతుంటారు ఆ సినిమాలు ఎన్నో హిట్ అయ్యాయి కూడా బేసిక్గా మలయాళంలో కథలు చాలా స్ట్రాంగ్ అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది మలయాళంలో వచ్చిన ఒరిజినల్ కథలను రీమేక్గా అనేక భాషలో తీస్తూ ఉంటారు తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు తీయడమే మలయాళీల స్పెషాలిటీ అలాంటిది మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు మూడు వందల యాభై సినిమాల్లో నటించారు అందులో ముప్పై నాలుగు రీమేక్ సినిమాలే ఉన్నాయి ఇకపోతే మన తెలుగులో రీమేక్ హీరోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ గారు చిరంజీవితో పోలిస్తే వెంకటేష్ తీసిన రీమేక్ సినిమాలు నిజానికి చాలా తక్కువ ఆయన దాదాపు డెబ్బై సినిమాల వరకు నటిస్తే అందులో ముప్పై రెండు రీమేక్ సినిమాలే తీశాడు ఆ విధంగా చిరంజీవి కంటే ఆరు సినిమాలు తక్కువనే చెప్పాలి కన్నడ సూపర్ స్టార్ మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం నటుడు ఉపేంద్ర ఇప్పటి వరకు ఉపేంద్ర కూడా ఇరవై ఏడు రీమేక్ సినిమాల్లో నటించాడు మన సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యంత ఎక్కువ సినిమాలు తీసిన నటుడు మమ్ముట్టి ఇప్పటి వరకు అతను దాదాపు నాలుగు వందలకు పైగా సినిమాల్లోనే నటించాడు ఇందులో అతను చేసిన రీమేక్ల సంఖ్య చూస్తే ఆశ్చర్యపోవలసిందే ఇన్ని సినిమాల్లో మమ్ముట్టి చేసినవి కేవలం ఇరవై ఆరు రీమేకులు మాత్రమే అవి కూడా సౌత్లోనివి కాదు ప్రపంచ దేశాల చిత్రాలు కావడం విశేషం ఇకపోతే కింగ్ నాగార్జున ప్రస్తుతం సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నాడు గానీ కెరియర్ బిగినింగ్లో ఎక్కువ రీమేక్ సినిమాల్లోనే నటించాడు అసలు అతను ఫస్ట్ సినిమా విక్రమే రీమేక్ సినిమా తొంభై తొమ్మిది సినిమాల్లో నటించిన నాగార్జున ఇరవైకి పైగానే రీమేక్ సినిమాల్లో నటించాడు ఇకపోతే మన అగ్ర హీరోల్లో అందరితో పోలిస్తే బాలకృష్ణ చేసిన రీమేక్లు చాలా తక్కువని చెప్పాలి బాలకృష్ణ నూట ఏడుకు పైగా సినిమాలు చేస్తే అందులో కేవలం పదిహేడు రీమేకుల్లో మాత్రమే నటించాడు బాలయ్య బాలయ్య కోసం ఎక్కువగా మన రచయితలు కథలు సిద్ధం చేస్తూ ఉంటారు ఇంకా ఎవరైనా ఎక్కువ సినిమాలు రీమేక్ చేసిన హీరోలు ఉంటే కింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం